హలో ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఎందుకు మక్కాని అంత పవిత్రంగా భావిస్తారు అండ్ వాళ్ళు చనిపోయేలోపు ఒక్కసారి అయినా సరే మక్కా మదీనాకి వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటారు ఈ మక్కాని ఎలా నిర్మించారు అండ్ ఎన్నిసార్లు దీని పునర్నిర్మాణం జరిగింది ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ముస్లిమ్స్కి మక్క ఎందుకు అంత పవిత్రమైన ప్లేస్ అంటే ఈ కాబా వల్లే ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ కాబా నాలుగు వందల నాలుగు సంవత్సరాల కింద నిర్మించబడింది దానికంటే ముందు దీన్ని టెన్ టైమ్స్ నిర్మించారు కాబా యొక్క మొదటిసారి నిర్మాణం ప్రాఫెట్ ఆదమ్ అలై సలాం జన్మించక ముందే టూ థౌజండ్ ఇయర్స్ ముందే అయింది ముస్లింస్ ప్రకారం ప్రాఫెట్ ఆదమ్ అలై సలాం ప్రపంచంలో ఈ భూమి మీద అడుగుపెట్టిన ఫస్ట్ పర్సన్ ఈయన పుట్టక ముందే ఈ కాబా అనేది నిర్మించబడింది దీన్ని అల్లా యొక్క ఆజ్ఞతో ఏంజల్స్ నిర్మించారు దీని వెనక కూడా ఒక స్టోరీ ఉంది అదేమిటంటే ఒకసారి ఏంజల్స్ అల్లాతో భూమి మీద మనుషుల్ని పుట్టించాక వాళ్ళు అక్కడ విద్వాంసం చేస్తారని ఒకరిని ఒకరు చంపుకుంటారు అని ఏంజల్స్ అల్లాతో చెప్పగా అప్పుడు అల్లా నాకు ఏదైతే తెలుసో అది మీకు తెలీదు అని చెప్తారంట అప్పుడు ఏంజల్స్ అల్లాకి వాళ్ళ మీద కోపం వచ్చింది ఏమో అని ఏంజల్స్ అల్లా యొక్క అర్ష్ అంటే సింహాసనానికి కింద తవాఫ్ అంటే పరిక్రమ చేస్తూ అల్లా యొక్క గొప్పతనాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు అప్పుడు అల్లా వాళ్ళ కోసం అర్ష్ కింద ఒక అందమైన ఇల్లు చేస్తారు దీని పేరు బైతుల్ మామూర్ దీన్ని ఏంజల్స్ యొక్క కాబా అని కూడా అంటారు అండ్ ఇది ఏడవ ఆకాశంలో సింహాసనానికి ముందు కరెక్ట్గా భూమి మీద ఉన్న కాబాకి పైన ఉంటుంది ఈ కాబా ఉన్న వైపునే ముస్లిమ్స్ కిబ్లా అని అంటారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ముస్లిమ్స్ ఈ కిబ్లా వైపే తిరిగి నమాజ్ చదువుతారు అలాగే పైన ఉన్న బైతుల్ మామూరులో ప్రతిరోజు సెవెంటీ థౌజండ్ ఏంజిల్స్ తవాఫ్ చేస్తారు అండ్ ఏ ఏంజిల్ అయితే ఒక్కసారి ఈ బైతుల్ మామూల్లో తవాఫ్ చేస్తాయో అవి మళ్ళీ తిరిగి అక్కడ తవాఫ్ చేయలేరు ఈ విధంగా ప్రతిరోజు కొత్తగా సెవెంటీ థౌజండ్ వేరే ఏంజిల్స్ తవాఫ్ చేయడానికి వెళ్తారు ఈ విధంగా మొట్టమొదటిసారి దేవుడు అంటే అల్లా ఏంజల్స్ కోసం కాబాని తయారు చేశారు దాని తర్వాత అల్లా ఏంజల్స్తో భూమి మీద కూడా ఇక్కడ ఆకాశంలో బైతుల్ మామూర్ ఉన్నట్టే భూమి మీద కూడా సేమ్ టు సేమ్ ఒక కాబాని నిర్మించమని చెప్తారు సో అక్కడ భూమి మీద ప్రజలు కూడా ఈ కాబా దగ్గరికి వచ్చి తవాఫ్ చేసి నమాజ్ చేయగలరు అని అంటారు ఈ విధంగా అల్లా యొక్క ఆజ్ఞతో భూమి మీద ఏంజల్స్ కాబాని నిర్మించి తవాఫ్ చేస్తారు సో భూమి మీద ఉన్న కాబాకి కూడా ముందుగా ఏంజల్స్ తవాఫ్ చేస్తారు టూ ఇయర్స్ తర్వాత అల్లా ప్రాఫిట్ ఆదాం అలీ ఇస్సలాం ని భూమి మీద పంపించాక అప్పుడు ఆదా అలీస్లాం వారు అల్లాతో ఇలా అన్నారు ఓ అల్లా నేను ఈ భూమి మీద ఇబాదత్ అంటే పూజించడం అని లైక్ నమాజ్ అవి ఎలా చేయను పైన బైతుల్ మామూరు ఉన్నట్టు ఇక్కడ భూమి మీద ఏమీ లేవు అని అల్లాతో చెప్పగా అప్పుడు అల్లా ఆదం అలైస్సలాంతో నేను నీకు కొన్ని గుర్తులు చెప్తాను నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ కాబాని పునర్నిర్మాణం చేసి అక్కడ తవాఫ్ చేసి నమాజ్ చదువు అని ఆదం అలీ ఇస్లాంని గైడ్ చేయడానికి ఒక ఏంజల్ని పంపిస్తారు ఈ ఏంజల్ పేరు హజరత్ జిబ్రాహిల్ అలీ ఇస్లాం ఈయన అల్లా ఆజ్ఞ ప్రకారం ఆదం అలీ ఇస్లాంతో పాటు వచ్చి ఆ ప్లేస్ని చూపిస్తారు ఈ ప్లేస్లోనే భూమి ఫస్ట్ టైం తయారయ్యింది ఆ ప్లేస్లో జిబ్రాహీం అలీ ఇస్లాం ఆయన రెక్కలతో కొట్టగా భూమి లోపల సెవెన్ లేయర్స్ వరకు పునాది పడిపోయింది ఈ పునాదిని ఏంజల్స్ ఐదు కొండల రాళ్లతో నింపారు ఈ విధంగా సెకండ్ టైం కాబాని నిర్మిస్తున్నప్పుడు జిబ్రాహిల్ అలీ ఇస్లాం ఆదం అలీ ఇస్లాంతో పాటు హవా రజీ అల్లాహుతాలా అన్హా కూడా హెల్ప్ చేస్తారు లైక్ ఈ విడ మట్టిని తెచ్చి ఇస్తూ ఉంటే ఆదం అలీ వారు కాబాని నిర్మిస్తూ వెళ్ళారు కాబా షరీఫ్ కంప్లీట్ అయ్యాక ఆదమ్ అలీ వారు ఫస్ట్ టైం ఇక్కడ నమాజ్ చదివి తవాఫ్ చేశారు థర్డ్ టైం కాబాని ఎప్పుడు నిర్మించారు అంటే ఆదం అలీస్ నిర్మించిన చాలా ఇయర్స్ తర్వాత కాబా యొక్క రాళ్ళు స్లో స్లోగా వీక్ అయిపోయాయి సో ఆదమ్ అలీస్లాం వాళ్ళ కుమారుడు షీష్ అలైస్ సలాం వారు మట్టి మరియు రాళ్లతో మూడోసారి నిర్మించారు ఫోర్త్ టైం కాబా నిర్మాణం ప్రాఫిట్ నూ అలీస్సలాం వారి టైంలో జరిగింది అప్పుడు అల్లా నూ అలైస్ సలాం వారి టైంలో పెద్ద తుఫాన్ని పంపిస్తారు దీని వెనక కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది అది ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఆ టైంలో ఆ తుఫాన్లో కాబా మాయమైపోయింది అంటే అప్పుడు అల్లా ఆ కాబాని పైకి ఎత్తేశారు అని అంటారు ఈ తుఫాన్ తర్వాత ప్రాఫెట్ ఇబ్రాహీం అలేస్సలాం వారు భూమి మీద జన్మించాక అల్లా ఇబ్రాహీం అలేస్లాంని కాబాని పునర్నిర్మాణం చెయ్యమని ఆజ్ఞాపించారు దీని వెనక కూడా ఒక చిన్న స్టోరీ ఉంది అదేమిటంటే అల్లా ఆజ్ఞతో ప్రాఫెట్ ఆదమ్ అలీస్ సలాం వారు వైఫ్ హజరత్ హాజరా రజీ అల్లాతాలా అన్హాని మరియు కుమారుడు అయిన ఇస్మాయిల్ సలాంని మక్కాలోని ఎడారిలో కొండల మధ్యలో వదిలేసి మక్కా వైపున ఫస్ట్ టైం ఆయన ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆయన వైఫ్ చనిపోయారు అప్పుడు ఇబ్రాహీం అలీస్లాం వారు కొడుకు ఇస్మాయిల్ అలీ అల్లా ఆజ్ఞ గురించి చెప్పగా అప్పుడు వాళ్ళు ఇద్దరూ కలిసి పునర్నిర్మాణం మొదలు పెట్టగా వాళ్ళకి పాస్ట్ పునాదులు కనిపించాయి దానిపైన మళ్ళీ కాబాని నిర్మించారు హజరత్ జిబ్రాహిల్ అలీస్లాం గుర్తుల్లో జిబ్లే అబీజ్ అనే బావిలో రెండు రాళ్ళు దొరుకుతాయి అందులో ఒక దాని పేరు హజ్రే అస్ఫత్ అండ్ రెండవ దాని పేరు మకామే ఇబ్రాహీం అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి మకామే ఇబ్రాహీం అనే రాయి మీద నుంచుని ఇబ్రాహీం అలేస్లాం వారు కాబాని నిర్మించారు కాబా గోడలు ఎలా అయితే పైకి వెళ్తున్నాయో అలానే ఈ రాయి కూడా గాలిలో పైకి వెళ్ళడం స్టార్ట్ అయ్యింది అండ్ ఈ హజ్రే అశ్వత్ని స్వర్గంలోని రాయి ఈ రాయి స్టార్టింగ్లో చాలా అంటే చాలా వైట్గా ఉండేది తరువాత మనుషుల పాపాలతో ఈ రాయి బ్లాక్ అయిపోయింది అని అంటారు కాబాని ఫిఫ్త్ టైం కౌమే అమల్కా అండ్ సిక్స్త్ టైం కబిలాయే జుర్హంలోని వాళ్ళు నిర్మించారు సెవెంత్ టైం కాబాని నిర్మించిన వారు మొహమ్మద్ సలిలాహు అలీహి వసలం వారి ఫ్యామిలీలోని ఒక పెద్ద ఆయన ఆయన పేరు హజ్రతే కుసాబిన్ గిలాఫ్ ఎయిత్ టైం కబిలాయే ఖిరైష్ వాళ్ళు నిర్మించారు నైన్త్ టైం హజ్రతే అబ్దుల్లా బిన్ జుబేర్ వాళ్ళు నిర్మించారు అండ్ టెన్త్ టైమ్ హజ్జాజ్ బిన్ యూసుఫ్ వారు నిర్మించారు అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న కాబాలో చాలా మోడిఫికేషన్స్ చేశారు ఇప్పుడు ఉన్న ఈ మక్కా మస్జిద్ ఫార్టీ ఎక్కర్స్ కంటే ఎక్కువ భూమిలో విస్తరించి ఉంది అప్పట్లో కాబా యొక్క డోర్స్ చెక్కతో ఉండేవి తర్వాత నైన్టీన్ ఎయిటీ టూలో దాన్ని మార్చి బంగారంతో చేసిన డోర్తో పెట్టారు కాబా మీద వేసే క్లాత్ని ఇదివరకు ఈజిప్ట్ నుంచి తెప్పించేవారంట కానీ ఇప్పుడు సౌదీ అరబ్లోనే తయారు చేస్తున్నారు హజ్ ఎలా చేస్తారు ఎన్నిసార్లు తవాఫ్ చేయాలి ఉమ్రా అంటే ఏంటి హజ్ అంటే ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ టూ కోసం కామెంట్ చేయండి అండ్ మా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఏ మిస్టేక్స్ లేకుండా కంప్లీట్గా డీటెయిల్ వీడియోని చేయడానికి ట్రై చేశాం ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి